తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన ఎలక్షన్స్ రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈసారి మాకు ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నిక కాబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకొస్తున్నాయి అదే ఎలా ఉంటే మా ఎన్నికలు అక్టోబర్ పదిన నిర్వహించాలని కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే మా ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరపాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్ మెగాస్టార్ చిరంజీవి హే ప్రేమ తదితరులు కమిటీలో చాలాసార్లు కోరిన నేపథ్యంలో ఫౌండింగ్ మెంబర్స్లో ఒకరైన మురళీమోహన్ సెప్టెంబర్ రెండవ వారం లేదా అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారు అందులో భాగంగా మా ఎన్నికలు అక్టోబర్ పదిన జరుగుతాయని అసోసియేషన్ ప్రకటించింది ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ మంచు విష్ణు హేమ జీవిత రాజశేఖర్ మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మా ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఇక తాజాగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దీంతో తెలుగు చిత్ర ప్రముఖులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నగరా మోగినట్లయింది వచ్చే నెల పదో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది దీనికి ఎన్నికల అధికారి కె కృష్ణమోహన్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఎన్నికలు ఎనిమిది నుండి ఆఫీస్ బేరర్స్ పద్దెనిమిది నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరగనున్నాయి నామినేషన్ ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు స్వీకరిస్తారని తెలిపారు ఈ నెల ముప్పైనా నామినేషన్ల పరిశీలన జరగనుంది వచ్చే నెల రెండవ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది ఇక అక్టోబర్ పదిన ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ పదిన అంటే అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవుతాయి ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కండిషన్ ఇలా ఉన్నాయి ఒక అభ్యర్థి ఒక పదవి మాత్రమే పోటీ ఇచ్చాలి గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి ఈసీ మీటింగ్స్ యాభై శాతం కన్నా తక్కువ హాజరై ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు ట్వంటీ ఫోర్ లో ఆఫీస్ బేరర్ గా ఉండి ఆ పదవులకు రాజీనామా చేయకుండా మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు ఇక ఈసారి అధ్యక్ష పదవిలో పోరులో ప్రకాశ్ రాజ్ మంచు విష్ణు సివిఎల్ నరసింహారావు మొదలగు వారు ఉన్నారు అయితే పోటీ మాత్రం ప్రకాష్ రాజ్ మంచు విష్ణుల మధ్య ఉంటుందని తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే మా సభ్యుల విషయానికి వస్తే ఇందులో పట్టణ మని వెయ్యి మంది కూడా లేరు మరీ ముఖ్యంగా మేమంతా ఒకటి అనుకుంటారు కానీ లోపల మాత్రం చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి మా అసోసియేషన్ పైకి చూడటానికి పైకి ఒకటిగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కావలసినంత కొట్లాటను దాచేసుకుంటారు తాజాగా మా అధ్యక్షుడుగా పోటీ చేసిన ప్రముఖ నటుడు న్యాయవాది నరసింహారావు తన మేనిఫెస్టోను విడుదల చేశారు ఇప్పటి వరకు పోటీ చేసిన వాళ్లంతా అసోసియేషన్ బాగు కోసం ఆర్థిక ఇబ్బందులను తొలగించడం కోసం అన్నింటికంటే ముఖ్యంగా బిల్డింగ్ కట్టించడం కోసం వస్తున్నామని చెప్పారు కానీ మాత్రం కొత్త వాదంతో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు అదే తెలంగాణ వాదం కళాకారులకు ప్రాంతంతో సంబంధం లేదని ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఉండరని ప్రకాశ్ రాజ్ చెప్పారు కానీ ఇప్పుడు ఆ ఏర్పాటు వాదనే నినాదంగా పోటీ చేస్తున్నారు సీనియర్ నటుడు నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరులో ఇంకా ఏపీఆర్ఏ పదం ఎందుకు ఉందని ఈయన ప్రశ్నిస్తున్నారు అంతేకాదు తెలంగాణ కళాకారుల కోసం పాటు పడాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ రావాలని ఆయన బలంగా వాదిస్తున్న సంగతి తెలుసు రెండు వేల పదకొండులో మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశాం పాతికేళ్ల తరువాత వచ్చిన వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచన ముందు నుంచే ఉంది నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వాటిని అమలులకు కృషి చేస్తానన్నారు హీరోయిన్ ప్రత్యూష కన్నం మూసినప్పుడు జయసుధావ్ చైర్పర్సన్ గా ఆసరా అనే ఆర్గనైజేషన్ మీడియాలో సినిమాలో ఉండే లేడీస్ పై అత్యాచారాలు ఇతర లైంగిక వేధింపులకు గురైతే వారిని అదుకోవడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాం దీన్ని మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నాం తెలంగాణకు చెందిన నటులను మరిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది అలనాటి కాంతారావు సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ ప్రకాశ్ రెడ్డి వంటి నటులను గుర్తు చేయాలని పెట్టుకున్న మా సభ్యత్వం పొందాలంటే లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది వాటిని ఎఫ్ఎన్సీసీలో భాగంగా నామమాత్రపు రుసుముతో ఇచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు మాలో సభ్యత్వం లేని ఆర్టిస్టులు సినిమాలో యాక్ట్ చేస్తే ఆ మూవీ నిర్మాత మెంబర్షిప్ కట్టి వారిని సభ్యులుగా చేయాలని నియమం పెట్టాలనుకుంటున్నాం మా ఓటింగ్ నినాదంలో పలు మార్పులు చేయాలని అనుకుంటున్నాం మా సభ్యులు ఏదైనా విరాళాల కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు ఫేస్ వాల్యూ ఇరవై ఐదు ఆర్టిస్టులు కాకుండా చిన్న ఆర్టిస్టులకు కూడా ఫారెన్ కు తీసుకెళ్లే కోరిక ప్రస్తుతం సమాజం పాడుకోవటానికి సినిమాలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో పాటు బడా హీరోలు తమ చిత్రాల్లో డ్రగ్స్ వైలెన్సు లాంటివి సన్నివేశాలను సాధ్యమైనంతగా లేకుండా జాగ్రత్త పడితే సినీ ఇండస్ట్రీ పై ఉన్న ఆ మచ్చను తొలగించవచ్చన్నారు మొత్తంగా సివిఎల్ బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ మంచు విష్ణుల కంటే భిన్నంగా గతంలో ఏవైతే మాలో అమలు చేయాలని ప్రవేశపెట్టారో తిరిగి వాటిని పునరుద్ధిస్తామని మా అసోసియేషన్లో ప్రకటించడం విశేషం